అంచనాలకు అందని నిర్ణయం. జనరల్ స్థానంలో పేద మహిళకు పట్టం. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో మంత్రి జగదీష్ రెడ్డి తన మార్క్ చూపించాడు. లక్షలు కోట్లు ధారపోసే సత్తా ఉన్న నాయకులను పక్కకు పెట్టి జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసినప్పటి నుండి చైర్పర్సన్ ఆశావాహులు ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవన్నీ సావధానంగా వింటూనే తన నిర్ణయాన్ని అత్యంత గోప్యత పాటిస్తూ చైర్పర్సన్ అభ్యర్థిని అన్నపూర్ణను ప్రకటించారు. దళిత మహిళ చర్చలోనే ఇది చిరస్థాయిగా నిలబడిపోయే రోజు. ఎందుకంటే ఈ 60-70 ఏళ్లలో కూడా ఎవరు కూడా ఒక దళిత మహిళకు స్థానం, ఒక చైర్పర్సన్ స్థానం అనేది ఇవ్వలేదు. కానీ మొట్టమొదటిగా ఈ రోజు చరిత్రలో మిగిలిపోయే రోజుగా అందరూ కూడా గుర్తించుకోవాలి. అన్నదానలు నడుస్తూ నేను ఒక దళిత మహిళనే ఉండి కూడా నాకు సూర్యాపేట జిల్లాలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఈరోజు నన్ను గౌరవించిన అన్నను, మరి అన్న అడుగు జాడల్లో నడుచుకుంటూ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా మున్సిపాలిటీ పట్ల నేను గౌరవంతో అందరినీ మర్యాదగా ఉంటూ అందరి సహసహకారాలు తీసుకుంటూ కూడా నేను ముందుకెళ్ళిపోతాను సూర్యాపేట పట్టణ అభివృద్ధికి. అన్న ఏ విధంగా చేశాడో ఈరోజు ఇంకో నిర్వచనం, ఎందుకంటే ఇది నేను చెప్పలేను. గత 6 ఏళ్ల నుంచి నేను ఒక వార్డు అధ్యక్షురాలుగానే పనిచేసిన తర్వాత సూర్యాపేట జిల్లాలో టికెట్ కూడా ఇవ్వడం అన్న నాకు అసలు ఊహించండి. ఈరోజు దళితులకు పెద్ద పీట వేయడం అనేది నిజంగా చెప్పలేని రోజు కూడా. అన్న నువ్వు చిరస్థాయి సూర్యాపేటలో నిలిచిపోతావన్నా. నేను ఈ సూర్యాపేట జిల్లాను అభివృద్ధి పథాలు నడుచుకుంటూ పోతానని, అన్న సహాయ సహకారాలు ఏ విధంగా ఇచ్చినా నేను అన్న అడుగుజాడలో నడుచుకుంటూ వెళ్తానని, అలాగే కౌన్సిలర్లందరికి కూడా గౌరవంతో మెదులుకుంటానని కూడా ప్రామిస్ చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. సహకరించిన కౌన్సిలర్లకు అందరు కూడా, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.